హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కడియం అబ్బాయి ఛానల్. ఈ మొక్కలు వచ్చేసరికి వీటిని మైక్రో కార్పస్ అంటారండి. వీటిని షార్ట్కట్లో మైక్రోలు అని కూడా అంటూ ఉంటారు. ఇవి కోన్ షేపుల్లోని, బాల్ షేపుల్లోని, అన్ని షేపుల్లోని మంచి మంచి డిజైన్స్ అయితే తయారు చేసుకొచ్చండి ఈ మొక్కల్ని. ఇవి చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కలను వచ్చేసరికి ఎక్కువగా గార్డెన్లో వేస్తూ ఉంటారు. పార్కుల్లోని ఫామ్ హౌస్లు, హోటల్స్, కంపెనీలు ఇటువంటి వాటి దగ్గర బాగా వేస్తూ ఉంటారు. ఇవి లుక్ అయితే చాలా బాగుంటాయండి. ఇది కోన్ షేపు తయారు చేయడం అయితే జరిగింది. ఇది మైక్రోల్లోని కోన్ షేపు. ఇది హైట్ అయితే ఒక 8 అడుగులు 9 అడుగుల వరకు అయితే హైట్ అయితే ఉంటుంది. మనకి చూస్తున్నట్లయితే మొక్క మంచి గ్రీన్గా వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ చూడండి, ఇదంతా కూడా కోను. ఇదిగండి ఈ కోన్లు. ఇందులోనే వచ్చేసరికి ఇంకా వెరైటీస్ అయితే ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ షేప్ని సింగిల్ బాల్ అంటారండి. ఇది ఓన్లీ ఒక బాలే ఉంటుంది మొక్కకి. ఇవి కావాల్సిన హైట్లోనైతే ఉంటాయి. మనకు ప్రస్తుతానికి అయితే ఒక 4 అడుగులు హైట్లో ఉంది ఈ మొక్క. ఇది చూడండి సింగిల్ బాల్. ఇవి బౌన్సెల్ కింద కూడా పెట్టుకుంటూ ఉంటారు. బాగుంటాయండి, బౌన్సెల్ కూడా తయారవుతాయి. ఇలాంటి మొక్కలు ఏర్ లాంటివి వస్తాయి, చాలా అందంగా కనిపిస్తాయండి. ఇవి గొడుగులాగా ఉంటుంది, షేప్ అయితే బాగుంటుంది. అండ్ ఇదండి, ఇది సింగిల్ బాల్. ఈ డిజైన్ని మనం ఐస్ క్రీమ్ అంటామండి. ఐస్ క్రీమ్లోని ఏంటంటే ఇది చాకోబార్. చాకోబార్ షేప్లోనైతే మొక్క అయితే ఉంటుంది. వీటి సైడ్లు అయితే దగ్గరగా కట్ చేయడం అయితే జరిగింది. ఇది హైట్గా ఉండి మొక్క కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. వీటి సైడ్ నుంచి చూస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. చూడండి ఇదిగండి, మొక్క అయితే చాలా హైట్గా ఉంది మీకు అనిపిస్తుంది కదా. ఇది దగ్గర దగ్గర ఒక 12 అడుగుల వరకు హైట్ అయితే ఉంటుంది. 12-13 అడుగుల వరకు కూడా హైట్ అయితే ఉంటుంది. దీనికి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా. ఇవి చాలా తక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఇవి మహా అయితే మా దగ్గర కూడా ఒక 10 మొక్కల వరకు, 15 అట్లా అయితే ఉన్నాయి. మైక్రోల్ అని ఇదొక షేప్ అండి. ఇది వచ్చేసరికి పైబాల్ వచ్చేసరికి కోన్ షేప్లోనే అయితే ఉంటుంది. కిందన వచ్చేసరికి ఇలా ప్లేట్ లాగా అయితే ఉంటుంది. ఇది ఇలా అయితే ఉంటుందండి. ఇది కొత్త షేపు, దీనికి పేరేం లేదు. నార్మల్గా ఇలా కొత్తగా తయారైతే చేసాము. చూడండి ఇది ఎలా ఉందో. ఈ షేప్ని స్టెప్స్ అంటారండి. ఈ రకంగా ఉంటుంది. స్టెప్స్ అంటే రౌండ్గా రింగులుగులాగా ఉండి మనకి స్టెప్స్ లాగా ఉంటుంది. 1, 2, 3, 4 అలాగా ఉంటుంది. ఇందులోనే వచ్చేసరికి 5, 6, 7, 8 స్టెప్స్ వరకు కూడా ఉంటాయి. మన హైట్ కూడా ఎక్కువ హైట్ కూడా దొరుకుతాయండి. ఇది పై బాల్ వచ్చేసరికి రౌండ్ బాల్ యొక్క కటింగ్ అయితే ఉంటుంది. ఇదండి స్టెప్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి బాగుంటుంది ఈ రకం కూడా. మైక్రోలోని ఈ షేప్ని మల్టీలు అంటారండి. మల్టీలు అంటే బాళ్ళు, రౌండ్ బాళ్ళు ఉంటాయండి మొక్కకి. ఇవి బాళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒక బాల్కి ఇంకో బాల్ టచ్ అవ్వకుండా చాలా అందంగా కనిపిస్తాయండి, చాలా బాగుంటాయి. ఈ వెరైటీని ఎక్కువగా మన నర్సరీ నుంచి అయితే తీసుకెళ్తూ ఉంటారు, చాలా బాగుంటాయండి. అండ్ ఈ మొక్కలు వచ్చేసరికి 2 మంత్స్కి ఒకసారి కటింగ్స్కి అయితే వస్తాయండి. 2 మంత్స్కి వచ్చినప్పుడు వీటిలో అయితే కట్ చేసుకుంటే మొక్కలు అయితే చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ ఇటువంటి ప్లాంట్స్ మీకు ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు నర్సరీ దగ్గరికి వచ్చి ఈ మొక్కలను అయితే తీసుకోవచ్చు. అండ్ వీటిని కట్ చేయడానికి మేము కట్టర్స్ కూడా సప్లై చేస్తామండి. మీరు స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.